मॉर्निंग हेलो एवरीवन वेलकम बैक टू यक्षश्री क्रिएटिव हब नेम मी स्वाति प्रभाकर ఈ రోజు మీకు చూపించబోయే ఐటమ్ వచ్చేసి క్లాక్ ఉంటుంది కదా వాల్ క్లాక్ దీన్ని ఎలా డెకరేట్ చేయాలో చూపిస్తాను సింపుల్ గా అయిపోతుందండి హాఫ్ an hour లో అయిపోతుంది చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఉండే వాటితోనే అండి ఎక్కువ ఖర్చు కూడా కాదు బా డెకరేటివ్ గా ఉంటుంది ఇల్ల అనేది చూడడానికి మీకు కూడా చాలా బాగుంటుంది లాక్ డౌన్ కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు పెద్దలు కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి బోరింగ్ గా ఫీల్ అవుతుంటారు ఇలాంటి క్రియేటివ్ గా ఆలోచించి చిన్న చిన్నవి ఇలా చేశారంటే పిల్లలకి ఐడియాస్ అనేవి పెరుగుతాయి అలాగే వాళ్ళ నాలెడ్జ్ పెరుగుతుంది ముందుగా ఒక వాల్ క్లాక్ తీసుకొని ఇలాంటిది ఇలా బ్లాక్ షీట్ ఒకటి తీసుకోవాలి ఇలా రివర్స్ చేసుకొని ఇలా సర్కిల్ తీసుకోవాలి सर्किल गीसुकुन्न तर्वात ई सर्किल मोत्तम सीजर तो कट चेसुकोवाली इला कट चेसिन तर्वात मल्ली इलांटि ओक सर्किल गीसुकोनी इक्कड मोत्तम कट चेसुकोवाली इला कट चेयालो चूपिस्तानु इला सीजर उंटुंदी कदा इला होल वेसेसि कोद्दिगा इला स्लोगा कट चेसुकोवाली फास्ट का लेकिन इला निदान कटे षेप अने वस्तु इला इला राउंड रावाली ఈ సర్కిల్ ని ఈ క్లాక్ ఉంటుంది కదా ఈ బ్యాక్ సైడ్ ఇలా గమ్ తో స్టిచ్ చేసుకోవాలి ఇలా గమ్ వేసుకొని బాగా ఇలా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా స్టిచ్ ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా అదే షీట్ ఏ తీసుకొని ఈ షీట్ లో ఈ షేప్ లో వచ్చేలాగా इला मोत्तम ड्रा चेसुकोवाली फस्ट ड्रा चेसि पेट्टुकुंटे कट चेसुकोवडानिकी चाला ईजीगा उंटुंदंडी मीकु इला ड्रा चेसुकोवाली कट చాలా ఈజీ అండి సింపుల్ గా అయిపోతుంది ఒక హాఫ్ an hour లో లుక్ కూడా చాలా బాగుంటుంది ఈ షేప్ అంతా మొత్తం కట్ చేసుకోవాలి చూడండి ఇలా షేప్ వచ్చే వరకు ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఇలా కట్ చేసుకున్నటువంటి షేప్స్ ఇలా ఉంటుంది కదా దీనికి ఇలా బ్యాక్ సైడ్ ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇటు సైడ్ ఇది పైన ఇలా గమ్ వేసి స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా గమ్ వేస్తున్నాను ఇలా వేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇంకొక షేప్ ఉంటుంది కదా ఈ షేప్ కట్ చేసాం కదా ఇది పైన ఇలా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా వస్తుంది ఇలాంటి ఫోమ్ షీట్ ఒకటి తీసుకొని ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ లో ఇలా ఈ షేప్ సరిపోయేమైనా ఇలా ఈ షేప్ లో తీసుకొని దీన్ని కట్ చేసుకోవాలి మొత్తం 5 పెటల్స్ ఉన్నాయి కదా ఈ 5 పెటల్స్ కి ఈ షేప్ కు సరిపోయేమైనా కట్ చేసుకోవాలి చూడండి ఇలా డ్రా చేసుకున్నాం కదా దీన్ని ఇలా సిజర్ తో ఇలా ఇలా కట్ చేసుకోవాలి
ఈ షేప్ వస్తుంది ఈ షేప్ అనేది ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా బ్యాక్ సైడ్ స్టిక్కర్ ఉంటుంది ఇలా స్టిక్కర్ తీసేసి ఇలా పెట్టేసుకోవాలి ఇంకా మిగిలిన షేప్స్ కూడా అలాగే కట్ చేసుకొని ఇక్కడ ఇక్కడ అలాగే స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా వస్తుంది ఇప్పుడు లీఫ్ కట్ చేసుకుంటున్నాను ఈ షేప్ ఇలా డ్రా చేసుకొని ఇలా పేపర్ అనేది ఫోల్డ్ చేసుకుంటే ఒకేసారి చాలా లీఫ్స్ వస్తాయి ఇలా పొడవుగా ఇలా ఫోల్డ్ చేసుకుంటే 1 బై 1 ఇలా ఒకటేసారి కట్ చేస్తే ఒక 6 ఒకేసారి కట్ చేసుకోవచ్చు టైం సేవ్ అవుతుంది ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకొని ఇలా ఇలా మొత్తం కట్ చేసుకోవాలి లీఫ్ షేప్ వచ్చేలాగా ఇప్పుడు దీన్ని ఇది ఉంది కదా ఇక్కడ గమ్ వేసి ఇలా 1 బై 1 ఇలా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా 1 by 1 इला स्टिच इला चूडंडी इला वस्तुंदी इप्पुडु इलांटी फोम इवी फ्लावर्स दोरुकुतायि बयट इलांटिवी इवी दोरिकिना दोरककपोयिना इंट्लो एवैना ओलन उन्ना कूडा इला चेसुकोवच्चु ఇవి ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను ఇటు సైడ్ ఒకటి చూడండి ఇలా గమ్ వేసి ఇలా పెడుతున్నాను చూడండి ఫైనల్ లుక్ ఇలా వస్తుంది ప్లీజ్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి Thank you for watching.